హలో ఎవరివెన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్ మెథడ్స్కి సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము మనం మెథడాలజీలో వచ్చేసి మనము టాపిక్స్ అనేది ఎంత చదివినప్పటికీ కొంచెం ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు సేమ్ మీనింగ్ ఉన్న క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి మనకు డిఫరెంట్గా ఉంటుందండి ఎందుకంటే మనకు మెథడాలజీలో వచ్చేసి ఆన్సర్ అనేది మనం ఎలా పిక్ చేసుకోవాలంటే దేనికంటే మనకిచ్చినటువంటి ఫోర్ ఆప్షన్స్లో దేనికైతే కొంచెం హైయెస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తాము అటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో అందుకని మీకు మెథడ్స్ అనేది కంపల్సరీగా ప్రాక్టీస్ బిడ్స్ కూడా చేయండి సో దాంట్లో భాగంగా మనము ఈరోజు ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తున్నాము దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం ఐ రిక్వెస్ట్ యూ టు అటెండ్ మై ఎల్డర్ సిస్టర్స్ మ్యారేజ్ ఆన్ నైన్త్ జులై అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ ఇక్కడ క్వశ్చన్ అయితే ద అబవ్ లైన్ అపియర్స్ ఇన్ ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఎ లెటర్ ఆఫ్ ఇన్విటేషన్ ఆప్షన్ టూ ఏ డైరీ ఎంట్రీ ఆప్షన్ త్రీ అండ్ అన్ ఆన్ మ్యారేజెస్ ఆప్షన్ ఫోర్ ఏ డిస్క్రిప్షన్ ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చారండి ఐ రిక్వెస్ట్ యూ టు అటెండ్ మై ఎల్డర్ సిస్టర్ మ్యారేజ్ మా సిస్టర్ మ్యారేజ్ ఉంది నైన్త్ జులై సో మీ అందరూ మీ ఫ్యామిలీతో రండి అనేసి ఇక్కడ ఏం చేస్తున్నారు ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి ఈ లైన్స్లో ఏం తెలియజేస్తుందంటే ఏ లెటర్ ఆఫ్ ఇన్విటేషన్ ఏ లెటర్ ఆఫ్ ఇన్విటేషన్ మనల్ని రమ్మని పిలుస్తూ ఉన్నారు అనేది ఈ లైన్ యొక్క అర్థం కాబట్టి సో ఏ లెటర్ ఆఫ్ ఇన్విటేషన్ అనేది ఆన్సర్ అవుతుంది ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము చూస్ ద లిస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇది వచ్చేసి మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాల్సి ఉంటుందండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఇక్కడ ఫస్ట్ లెటర్ అనేది మనకు ఏ అప్రోచ్ సెకండ్ వచ్చేసి బోల్ట్ వస్తుంది నెక్స్ట్ హార్మోని నెక్స్ట్ వచ్చేసి స్ట్రేంజ్ అనమాట సో ఇది వచ్చేసి మనకు కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అయితే అందరికి వచ్చు కదండి సో అందుకని నేను డైరెక్ట్గా ఆన్సర్ అయితే చెప్పేశాను సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము రీడ్ ద ప్యాసెస్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు ద క్వశ్చన్ గివెన్ ఆఫ్టర్ సో ప్యాసెస్ అయితే చూద్దాము యాజ్ ఎ టీనేజర్ నికోలస్ హ్యా టు ఫ్యాషన్స్ ఫోటోగ్రఫీ అండ్ కైక్ ఫ్లయింగ్ డ్యూరింగ్ ఏ ట్రిప్ టు ఇండియా టు మేక్ ఏ ఫోటో రిపోర్ట్ ఆన్ కైక్ మేకింగ్ హీ లెర్న్ అబౌట్ ద యూనిక్ స్టైల్ ఆఫ్ ఫోటోగ్రఫీ సో ఇక్కడ క్వశ్చన్ అయితే చూద్దాము నికోలస్ వాస్ ఆన్ ఏ ట్రిప్ టు ఇండియా బికాజ్ అనేసి ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ హీ వాజ్ ఏ టీనేజర్ ఆప్షన్ టూ హీ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ ఇండియా ఆప్షన్ త్రీ హీ వాంటెడ్ టు మేక్ ఏ ఫోటో రిపోర్ట్ ఆన్ కైట్ మేకింగ్ ఆప్షన్ ఫోర్ హీ వాంటెడ్ టు ఫ్లై కైట్స్ ఇన్ ఇండియా సో ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే యాజ్ ఎ టీనేజర్ నికోలస్ హ్యాడ్ టూ ఫ్యాషన్స్ ఇతనికి ఈ నికోలస్ అనే అతను టీనేజరు సో ఇతనికి ఒక వచ్చేసి టూ ఫ్యాషన్స్ అంటే టూ ఇంట్రెస్ట్లు అయితే ఉన్నాయి అవి ఏంటంటే ఒకదాని ఒకటి వచ్చేసి ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంది ఇంకోటి వచ్చేసి కైట్ ఫ్లయింగ్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంది సో ఇక్కడ డ్యూరింగ్ ద ట్రిప్ టు ఇండియా అతను ఇండియా ట్రిప్కి వెళ్ళేటప్పుడు టు మేక్ ఏ ఫోటో రిపోర్ట్ ఆన్ కైట్ మేకింగ్ ఇండియాలో అతను ట్రిప్ చేస్తున్నప్పుడు ఏమనుకున్నాడు ఒక ఫోటో రిపోర్ట్ అనేది తయారు చేశాడు దేనికి కైట్ మేకింగ్ కింద సో హీ లెన్ అబౌట్ ద యూనిక్ స్టైల్స్ ఆఫ్ ఎ ఫోటోగ్రఫీ అలాగే హీ లెన్స్ అబౌట్ ద యునిక్ క్యూ స్టైల్స్ అంటే డిఫరెంట్ స్టైల్స్లో ఎలా ఫోటోగ్రఫీ తీయాలి అనేటటువంటి దాన్ని కూడా నేర్చుకోవడం జరిగింది సో అయితే ఇక్కడ మనల్ని నేను క్వశ్చన్ ఏమడిగారు నికోలస్ వాస అనే ట్రిప్ టు ఇండియా బికాజ్ అతను ట్రిప్కి అయితే వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడో చూసుకున్నట్లయితే ఇక్కడ హీ ఏ టీనేజర్ అనేది కరెక్టే కానీ ట్రిప్కి ఎందుకు వెళ్తున్నాడు అనేది ఆన్సర్ అయితే కాదు నెక్స్ట్ హీ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ ఇండియా అతను ఇండియా గురించి తెలుసుకోవడానికి వెళ్తున్నాడా లేదు నెక్స్ట్ హీ వాంటెడ్ టు మేక్ ఎ ఫోటో రిపోర్ట్ ఆన్ కైట్ మేకింగ్ ఇది వచ్చేసి కరెక్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు డూరింగ్ ఏ ట్రిప్ టు ఇండియా టు మేక్ ఎ ఫోటో రిపోర్ట్ ఆన్ కైట్ మేకింగ్ నెక్స్ట్ హీ వాంటెడ్ టు ఫ్లై ద కైట్స్ ఇండియా అంటే ఇండియాలో అతను కైట్స్ వచ్చేసి ఎగిరేయడానికి వెళ్తున్నాడా లేదు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము రీడ్ ద ప్యాసెస్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు ద క్వశ్చన్ గివెన్ ఆఫ్టర్ ప్యాసెస్ చదువుతున్నానండి దేర్ ఆర్ మెనీ యూజెస్ ఆఫ్ లైబ్రరీస్ ఏ లైబ్రరీ స్ప్రెడ్స్ ద నాలెడ్జ్ ద పూర్ స్టూడెంట్స్ హూ కెనాట్ నాట్ ఎఫ్రాడ్ టు పర్చేస్ ద బుక్స్ కెన్ మేక్ ద బెస్ట్ యూస్ ఆఫ్ ఏ లైబ్రరీ దే కెన్ బారో ద బుక్స్ అండ్ గ్యాదర్ ద నాలెడ్జ్ ఇక్కడ వచ్చేసి మనకు లైబ్రరీ గురించి ఇచ్చారండి లైబ్రరీ వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి అలాగే ఏ లైబ్రరీ స్ప్రెడ్ నాలెడ్జ్ అంటే మనకు ఈ లైబ్రరీ వచ్చేసి నాలెడ్జ్ని పంచుతూ ఉంటుంది అయితే పూర్ స్టూడెంట్స్ అలాగే ఎవరైతే బుక్స్ పర్చేస్ చేయలేక ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం వచ్చేసి లైబ్రరీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది దే కెన్ బారో ద బుక్స్ అండ్ గ్యాదర్ ద నాలెడ్జ్ వాళ్ళు అక్కడ నుంచి బుక్స్ వచ్చేసి తీసుకొని వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా అంటే వాళ్ళకి కావాల్సినంత గ్యాదర్ చేసుకొని తర్వాత వాళ్ళకు లైబ్రరీస్కి బుక్స్ అనేది సబ్మిట్ చేయొచ్చు సో ఇలా మనకు లైబ్రరీస్ వల్ల యూజెస్ అయితే ఉన్నాయి సో క్వశ్చన్ అయితే చూద్దాము ద పూర్ స్టూడెంట్స్ హూ కెనాట్ అఫ్రాడ్ టు పర్చేస్ ద బుక్స్ గ్యాదర్ ద నాలెడ్జ్ బై ఇక్కడ పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అలాగే బుక్స్ కొనలేకుండా ఉంటారు కదా వాళ్ళు గ్యాదర్ ద నాలెడ్జ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్స్ని ఎక్కడ గ్యాదర్ చేస్తారు అనేసి ఇచ్చారు ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్ప్రెడ్డింగ్ నాలెడ్జ్ ఆప్షన్ టూ బారింగ్ ద బుక్స్ ఫ్రమ్ ద లైబ్రరీ ఆప్షన్ త్రీ నాట్ మేకింగ్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ లైబ్రరీ ఆప్షన్ ఫోర్ మీటింగ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ అని ఇచ్చారు సో ఇక్కడ పూర్ స్టూడెంట్స్ అలాగే బుక్స్ కొనలేనటువంటి వాళ్ళు నాలెడ్జ్ని ఎక్కడ గ్యాదర్ చేస్తారండి బారో ద బుక్స్ ఫ్రమ్ ద లైబ్రరీ లైబ్రరీ నుంచి బుక్స్ తీసుకొని వాళ్ళకు అవసరమైనటువంటి సబ్జెక్ట్స్ కానీ వాళ్ళకు అవసరమైన టాపిక్ నుంచి వాళ్ళు దానికి సంబంధించిన నాలెడ్జ్ని అయితే గ్యాదర్ చేస్తారు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ నెక్స్ట్ వీడియో చూస్తున్నాలో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ కర్కులం నాట్ ఎ పార్ట్ ఆఫ్ కర్కులం అనేసి అడిగారండి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది సెలెక్టింగ్ ద టీచింగ్ అప్రోచెస్ ఆప్షన్ టూ అవుట్లైనింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆప్షన్ త్రీ బ్రింగింగ్ అబౌట్ ద డిజైర్డ్ అవుట్కమ్స్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ టు ద స్కూల్ మీకొచ్చేసి ఇక్కడ కర్కులం అనేటటువంటి విషయం తెలియకపోయినా సరే మీరు ఆన్సర్ అయితే ఈజీగా చేయొచ్చండి ఎలా అంటే మీరు ఫస్ట్ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని ఒకటికి రెండు సార్లు క్లియర్గా అయితే చదవండి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే మీరు చేయగలుగుతారు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే కర్కులం నాట్ ఎ పార్ట్ ఆఫ్ కర్కులం అనేసి ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ సెలెక్టింగ్ టీచింగ్ అప్రోచెస్ మనము ఎలా టీచ్ చేయాలి అనేటటువంటి దాన్ని ముందే మనం గ్యాదర్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ అవుట్లైనింగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అంటే మనం ఎలా చెప్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేటటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మనకు ఆల్రెడీ తెలిసి ఉండాలి అలాగే అవుట్లైనింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే మనం ప్రతి ఒక్కటి అంటే దేన్ని యూజ్ చేయాలి మనం లెసన్స్ చెప్పేటప్పుడు వాళ్ళు ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటారు అనేటటువంటి దాన్ని ప్రతి ఒక్కటి కూడా ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి నెక్స్ట్ బ్రింగింగ్ అబౌట్ ద డిజైర్డ్ అవుట్కమ్స్ మనం ఇలా చెప్పటం వల్ల వాళ్ళకి ఎలా వాళ్ళు ఆన్సర్ని తీసుకోగలుగుతారు వాళ్ళు ఎంత నేర్చుకోగలుగుతారు అనేటటువంటి అంశాలని తెలుసుకొని కూడా ఉండాలి ఇవన్నీ మనకు కర్కులంలో ఉంటాయి సో ప్రొవైడింగ్ ద ఫెసిలిటీస్ టు ద స్కూల్ ఇది వచ్చేసి మనకు స్కూల్కి సంబంధించి ఇవి స్కూల్కి సంబంధించినటువంటిది విషయం కాబట్టి ఇది వచ్చేసి ఫండ్స్కి సంబంధించి అంటే స్కూల్ మెయింటెనెన్స్కి సంబంధించి ప్రొవైడింగ్ ద ఫెసిలిటీస్ టు ద స్కూల్ అంటే మనం స్కూల్కి సంబంధించి మెయింటైన్ చేసేటప్పుడు ఏ ఏ ఫెసిలిటీస్ ఉండాలి అనేసి చూడాలి కానీ కర్కులం రాసేటప్పుడు మనకి ఏమేమి ఉండాలండి సెలెక్టింగ్ ద టీచింగ్ అప్రోచ్ మనము టీచింగ్ అప్రోచ్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఎలా చెప్పాలి ఏంటి అని నెక్స్ట్ అవుట్లైనింగ్ ద ఆబ్జెక్టివ్స్ అంటే దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని అలాగే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని మనము ఎంత బాగా చెప్పగలము ఎంత వాళ్ళకి అవుట్పుట్ వాళ్ళకి ఎంత ఇవ్వగలము వాళ్ళు ఎంత రిసీవ్ చేసుకుంటారో అనేది ఉండాలి నెక్స్ట్ బ్రింగింగ్ అబౌట్ ద డిజైర్డ్ అవుట్కమ్స్ దానివల్ల వాళ్ళకు ఎటువంటి ఫలితాలు మనం ఇలా టీచ్ చేయడం వల్ల వీళ్ళు క్లియర్గా నేర్చుకోగలుగుతారా లేకపోతే దాని టీచింగ్ మెథడ్స్ మనం మార్చాలా అనేటటువంటిది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ కర్కులంకి సంబంధించి పార్ట్ ఆఫ్ నాట్ పార్ట్ ఆఫ్ కర్కులం ఏదండి ఆప్షన్ ఫోర్ ప్రొవైడింగ్ ద ఫెసిలిటీస్ టు ద స్కూల్ అనేది మనకు పార్ట్ ఆఫ్ ద కర్కులం కాదు ఇది స్కూల్ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటిది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ద ఎక్స్ప్రెషన్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ వాస్ కాయిన్డ్ బై ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందనమాట సో ఇది వచ్చేసి మనకు సైంటిస్టులకి అలాగే అక్కడ ఉండేటటువంటి పోయట్రీస్ వాళ్ళు ఉంటారు కదా దానికి సంబంధించి క్వశ్చన్స్ అండి ఇవన్నీ ఇవైతే మనము కంపల్సరీ ప్రతి ఒక్క దాంట్లో వచ్చినటువంటివి మనం డైరెక్ట్గా చదువుకోవాల్సే ఉంటుంది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హేమీస్ అండి ద ఎక్స్ప్రెషన్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ వాజ్ కాయిన్డ్ బై హైమీస్ నెక్స్ట్ నెక్స్ట్ అట్లయితే చూస్ ద రీడింగ్ టెక్స్ట్ దట్ ఇంక్రీజెస్ ద చైల్డ్స్ సెన్సిటివ్నెస్ టు బ్యూటీ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ థాట్ అండ్ హెల్ప్స్ టు డెవలప్ హిజ్ సెన్స్ ఆఫ్ ఇమాజినేషన్ అండ్ అప్రిషియేషన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే మనం ఏదైనా చదువుతున్నప్పుడు అది ఎలా ఉండాలంటే చైల్డ్స్ సెన్సిటివిటీ టు బ్యూటీ ఆఫ్ లాంగ్వేజ్ మనకు ఆ లాంగ్వేజ్ యొక్క బ్యూటీ అనేది తెలియాలి అంటే ఏదైనా చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ లేకపోతే సైన్స్ కానీ ఏదైనా మనం ఏదైనా లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు దాన్ని చదివే కొద్దీ మనకు దాంట్లో ఇంట్రెస్ట్ రావాలి చదవాలి అనే విధంగా ఉండాలి అలాగే అండ్ థాట్స్ అంటే మనకు ఆలోచనలు కూడా కలగాలి అది చదివేటప్పుడు మనం ఏదైతే విషయాన్ని చదువుతున్నామో దానికి సంబంధించినటువంటి ఆలోచనలు అలాగే హెల్ప్స్ టు డెవలప్ హిజ్ సెన్స్ ఆఫ్ ఇమాజినేషన్ మనం ఏదైనా చదువుతున్నప్పుడు ఓహో ఇలా ఉంటుందేమో అనేటటువంటి ఊహల్ని కూడా ఇమాజినేషన్ను చేసుకోగలగాలి అలాగే అప్రిసియేషన్ అంటే ఇది ఎంత బాగుంది అనేటటువంటి దాన్ని కూడా ఆ టెక్స్ట్ అంటే మనం తీసుకున్నటువంటి పేరాగ్రాఫ్ కానివ్వండి సెంటెన్స్ కానీ అది మనకు కల్పించాలన్నమాట సో అటువంటి దాన్ని ఏమంటారు ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి పోయట్రీ అంటే పద్యము ఆప్షన్ టూ ఎ లెసన్ ఏ సప్లిమెంటరీ రీడర్ అంటే ఉపవాచకంలో సప్లిమెంటరీ రీడర్స్లో ఉంటాయి కదా ఆ లెసన్స్ నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే ఏ షార్ట్ స్టోరీ ఆప్షన్ ఫోర్ అన్ ఆర్టికల్ ఏదైనా ఒక ఆర్టికల్ అనేసి అడగడం జరిగింది సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి పోయట్రీ మనకు పోయట్రీ చదివేటప్పుడు ఎలా ఉంటుంది పోయట్రీలలో మనకు బ్యూటీ ఆఫ్ ద లాంగ్వేజ్ అనేది ఉంటుందండి బ్యూటీ ఆఫ్ ద లాంగ్వేజ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ అదేంటంటే మనకు ఇమాజినేషన్ చేసుకోవడానికి కానీ అలాగే అప్రిషియేషన్ చేసుకోవడానికి కానీ చాలా వాల్యుబుల్గా కూడా ఉంటుందన్నమాట సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పోయెట్రీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము classroom activities are carried out only in that target language use of mother tongue is strictly avoided దిస్ ప్రిన్సిపల్ ఇస్ ఫాలోడ్ ఇన్ ఇక్కడ మనకు క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఆర్ క్యారీడ్ అవుట్ ఓన్లీ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజెస్ అంటే ఇక్కడ వచ్చేసి మనకు క్లాస్ రూమ్లో యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి ఆ యాక్టివిటీస్ ఎలా జరుగుతాయి అంటే ఓన్లీ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్ మనం ఏదైతే లాంగ్వేజ్లో చెప్పాలి అనుకుంటామో ఆ లాంగ్వేజ్లలోనే మాత్రమే జరుగుతాయి అంటే ఓన్లీ వన్ లాంగ్వేజ్లో మాత్రమే జరుగుతుంది యూజ్ ఆఫ్ మదర్ టంగ్ ఇస్ స్ట్రిక్ట్లీ అవాయిడెడ్ అంటే మదర్ టంగ్ అనేది యూజ్ చేయరు ఇప్పుడు హిందీ చెప్తున్నారు అనుకోండి ఓన్లీ హిందీ లాంగ్వేజ్లలో మాట్లాడతారు అలాగే నెక్స్ట్ ఇంగ్లీష్ చెప్తున్నారు అనుకో ఓన్లీ ఇంగ్లీష్లోనే చెప్తారనమాట తెలుగు ఇంగ్లీష్ అలా ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది ఉండదు ఓన్లీ డైరెక్ట్గా ఒక లాంగ్వేజ్ మాత్రమే యూస్ చేస్తూ ఉన్నారు అయితే దిస్ ప్రిన్సిపల్ ఫాలోడ్ ఇన్ ఇలాంటి మెథడ్ దేంట్లో ఫాలో చేస్తారు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఆప్షన్ టూ బైలింగ్వేజ్ మెథడ్ ఆప్షన్ త్రీ డైరెక్ట్ మెథడ్ ఆప్షన్ ఫోర్ ఎస్ఓఎస్ మెథడ్ సో మనం ఫస్ట్ ఆప్షన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి ఇక్కడ ఆప్షన్స్ మనకు మీకు క్వశ్చన్ అయితే చెప్పాను కదా ఓన్లీ టార్గెట్ లాంగ్వేజ్ ఓన్లీ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్ అంటే ఒక లాంగ్వేజ్ని మాత్రమే యూస్ చేస్తారు సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ మనం ట్రాన్స్లేషన్ అంటేనే మనకు ఏవైనా టూ లాంగ్వేజెస్లో ఉంటాయండి ట్రాన్స్లేట్ చేయాలంటే ఫస్ట్ ఒక లాంగ్వేజ్ ఉంటేనే కదా మనం దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాం సో గ్రామర్ ట్రాన్స్లేషన్ అంటే దీంట్లో టూ లాంగ్వేజెస్ ఉంటాయి కాబట్టి ఇదైతే కాదు నెక్స్ట్ బైలింగ్ వెల్ మెథడ్ అంటే ద్విభాషా పద్ధతి ఇది కూడా కాదు నెక్స్ట్ ఎస్ఓఎస్ మెథడ్ అంటే స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యువేషనల్ మెథడ్ దీంట్లో కూడా మనకు రెండు భాషల్లో అయితే చెప్పడం జరుగుతుంది సో డైరెక్ట్ మెథడ్ డైరెక్ట్ మెథడ్ అంటే ఓన్లీ వన్ లాంగ్వేజ్నే యూజ్ చేస్తారండి డైరెక్ట్ మెథడ్ అంటే డైరెక్ట్గా అప్రోచ్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఓన్లీ వన్ మెథడ్ మాత్రమే యూజ్ చేస్తారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ త్రీ డైరెక్ట్ మెథడ్ అండి ఇక్కడ వచ్చేసి క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఆర్ క్యారీడ్ అవుట్ ఓన్లీ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్ ఓన్లీ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్ అంటే ఓన్లీ వన్ లాంగ్వేజెస్లోనే చెప్పడం జరుగుతుంది ఇక్కడ మదర్ టంగ్ వచ్చేసి స్ట్రిక్ట్లీ అవాయిడెడ్ అంటే మదర్ టంగ్ అనేది యూస్ చేయరు సో అలాంటి మెథడ్ ఏది అంటే డైరెక్ట్ మెథడ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము దిస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఎంసెట్ ఆప్షన్ టూ టోఫైల్ ఆప్షన్ త్రీ ఐలెట్స్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ద ఇంగ్లీష్ కాంపోనెంట్ ఇన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి ఎంసెట్ ఎంసెట్ అనేది ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కాదు ఇది ఒకటి మనకు అకాడమిక్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట అంటే మనకు ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ కానీ లేకపోతే మిగిలిన ఉంటాయి కదా ఎంబీబీఎస్ కానీ వీటన్నిటికొచ్చేసి ఇది ఒక ఎంట్రన్స్ టెస్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కాదు ఇక్కడ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ ఏవి అంటే టోఫెలు ఐలెట్స్ తర్వాత నెక్ ద ఇంగ్లీష్ కాంపోనెంట్స్ ఇన్ సవి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ మనకు ప్రొఫెషన్స్ టెస్ట్ల కింద వస్తాయి ఇది వచ్చేసి మనకు ఆ ఎంట్రన్స్ టెస్ట్ ఎంసెట్ అనేది ఒక ఎన్సన్ ఎంట్రన్స్ టెస్ట్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎంసెట్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము ఐ లెఫ్ట్ మై ఫోన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రూమ్ ఐ లెఫ్ట్ మై ఫోన్ ఇక్కడ ఏమి ఇచ్చారు లెఫ్ట్ మై ఫోన్ అంటే నేను ఫోన్ మర్చిపోయాను ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రూమ్ ఎక్కడ మర్చిపోయాను ఆ రూమ్లో ఉండేటటువంటి లెఫ్ట్ సైడ్లో మర్చిపోయాను ఇక్కడ ద వర్డ్ లెఫ్ట్ ఈజ్ యూజ్డ్ యూజ్డ్ హియర్ యాజ్ ఏ అనేసి అడిగారు ఆప్షన్ ఫస్ట్ సినోనియం ఆప్షన్ టూ హోమోనియం ఆప్షన్ త్రీ ఆంటోనియం ఆప్షన్ ఫోర్ హోమోఫోన్ అని ఇవ్వడం జరిగింది సో దీంట్లో మీకు ఫస్ట్ ఆప్షన్స్ అయితే చూద్దాం సినోనియం అంటే ఏంటండి సినోనియం అంటే మనకు సేమ్ మీనింగ్ ఉండాలి సేమ్ మీనింగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ అంటే ఏంటి మరిచిపోవటము ఇక్కడ లెఫ్ట్ అంటే ఏంటి ఒక సైడ్ అని అర్థం మనకు లెఫ్ట్ అండ్ రైట్ ఉంటుంది కదా సో లెఫ్ట్ అంటే ఒక సైడ్ అని అర్థం ఇక్కడ లెఫ్ట్ అంటే ఏంటి మర్చిపోయాను అనేసి అర్థం సో సినోనియం అంటే ఏంటి సేమ్ మీనింగ్ సో ఇదైతే కాదు నెక్స్ట్ సెకండ్ది చూద్దాం హోమోనియం హోమోనియం అంటే ఏంటంటే మనకు టూ ఆర్ మోర్ వర్డ్స్ హ్యావింగ్ సేమ్ స్పెల్లింగ్స్ ఉంటాయి అలాగే ప్రనౌన్సియేషన్ కూడా ఒకలాగానే ఉంటుంది హోమోనియం అంటే మనకు సేమ్ స్పెల్లింగ్ ఉంటుందండి సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది అలాగే ప్రనౌన్సియేషన్ కూడా ఉంటుంది ప్రనౌన్సియేషన్ ప్రనౌన్సియేషన్ కూడా మనకు ఒకేలాగా ఉంటుంది కాకపోతే డిఫరెంట్ మీనింగ్ ఉంటుందండి డిఫరెంట్ మీనింగ్ మళ్ళీ ఒకసారి చెప్తాను హోమోనియం అంటే మనకు సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ ఇక్కడ లెఫ్ట్ సో సేమ్ స్పెల్లింగ్ ఉంది ప్రొనౌన్సేషన్ కూడా కరెక్ట్ ఒకలాగానే ఉంటుందండి లెఫ్ట్ లెఫ్ట్ ప్రొనౌన్సేషన్ కూడా ఒకటే కాకపోతే వీటి యొక్క మీనింగ్ వచ్చేసి మనకు డిఫరెంట్గా ఉంటుందండి మీనింగ్ వచ్చేసి డిఫరెంట్గా ఇక్కడ లెఫ్ట్ అంటే ఏంటి అర్థము మరిసిపోవడము ఇక్కడ లెఫ్ట్ అంటే అర్థం ఏంటి ఒక రూమ్లో ఒక సైడ్ ఒక లెఫ్ట్ సైడ్ అనేది నేను మర్చిపోయాను అనేసి అర్థం సో ఇక్కడ డిఫరెన్స్ అయితే చూసారు కదా లెఫ్ట్ అంటే ఒక ఒక చోటేమో అంటే ఒక వాక్యంలో వచ్చేసి మర్చిపోవడం అనేది ఇంకొక దాంట్లో ఏంది ఒక రూమ్కి లెఫ్ట్ సైడ్ ఒక సైడ్లో మర్చిపోయాను అనేసి ఉందన్నమాట కాబట్టి హోమోనియం అంటే ఎలా ఉంటుంది సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది ప్రొనౌన్సేషన్ కూడా ఒకలాగానే ఉంటుంది కాకపోతే మీనింగ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది సో ఆన్సర్ వచ్చేసి ఏంటి ఆప్షన్ టూ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి నెక్స్ట్ యాంటోనియం అంటే ఏంటంటే మనకు ఆపోజిట్ మీనింగ్స్ అండి ఆంటోనియం అంటే అందరికీ తెలిసిందే కదా ఆపోజిట్ ఉంటుంది అనమాట హ్యాపీ అంటే సాడ్ ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది కదా ఆపోజిట్ వర్డ్స్ని మనము ఆంటోనియం అని పిలుస్తారు నెక్స్ట్ హోమోఫోన్ అంటే ఏందో కూడా చూద్దాం హోమోఫోన్ అంటే ఏంటంటే మనకు టూ ఆర్ మోర్స్ వర్డ్స్ హ్యావింగ్ ద సేమ్ ప్రనౌన్సియేషన్ ఉంటుందండి స్పెల్లింగ్ వచ్చేసి మనకు వేరుగా ఉండదు వేరుగా ఉంటుందండి సేమ్ హోమోఫోన్ అంటే మనకు వచ్చేసి హోమోఫోన్ అంటే మనకు వచ్చేసి సేమ్ ప్రనౌన్సియేషన్ ఉంటుందండి సేమ్ ప్రనౌన్సియేషన్ మాత్రమే ఉంటుంది స్పెల్లింగ్ అయితే ఉండదు సేమ్ ప్రనౌన్సియేషన్ ఉంటుంది కాకపోతే మనకు మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి ఎగ్జాంపుల్ వచ్చేసి బై ఇది బై చూడాలి బై అంటే కొనడం ఈ బై అంటే వేరు కదా సో చూసారా సేమ్ ప్రనౌన్సేషన్ హోమోఫోన్ అంటే మనకు సేమ్ ప్రనౌన్సేషన్ ఉంటుంది కాకపోతే డిఫరెంట్ మీనింగ్ ఉంటుందండి ఇక్కడ బై అన్న మనం ఒకేలాగానే పిలుస్తాం ఇక్కడ బైని కూడా ఒకలాగానే పిలుస్తాం కానీ వీటి యొక్క మీనింగ్స్ వచ్చేసి మనకు డిఫరెంట్ అలాగే దీని యొక్క స్పెల్లింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి వీటిని హోమోఫోన్స్ అంటారు ఇక్కడ మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ అంటే మనకు వచ్చేసి మర్చిపోవడం ఇక్కడ లెఫ్ట్ అంటే ఒక సైడ్ అనేసి అర్థం కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు వీటి యొక్క మీనింగ్స్ అనేది వేరు కానీ సేమ్ ప్రనౌన్సియేషన్ ఉంది అలాగే సేమ్ ఇక్కడ స్పెల్లింగ్ కూడా ఉంది వీటిని ఏమంటారు హోమోనియంస్ అని పిలుస్తామండి హోమోనియమ్స్ అని పిలుస్తాము సో ఐ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్ విత్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఫ్లూయెంట్లీ సో ద అబౌవ్ లైన్ కెన్ బీ సీన్ ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా ఈ సెంటెన్స్ వచ్చేసి మనకు చూడడానికి ఎలా ఉంది అనేసి అడిగారు సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇవి మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనమాట ఐ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్ విత్ సెవెంటీ పర్సెంట్ మార్క్స్ అంటే మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇస్తున్నాము అలాగే ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఫ్లూయెంట్లీ నేను ఇలా మాట్లాడగలను అనేసి మనకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది అయితే మనకు ఈ లైన్స్ అనేది చూడ్డానికి ఎలా ఉన్నాయనేసి అడిగారు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇన్ ఏ లెటర్ ఆఫ్ ఇన్విటేషన్ ఆప్షన్ టూ ఏ లెటర్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ లీవ్ ఆప్షన్ త్రీ ఏ జాబ్ లెటర్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి మనకు ఇన్ ఏ లెటర్ కంప్లైనింగ్ అగెయిస్ట్ సంబడి అనేసి ఇచ్చారండి సో మనకు లెటర్ ఆఫ్ ఇన్విటేషన్లో వచ్చేసి మనం ఏదైనా ఫంక్షన్ కానీ ఎకేషన్కి సంబంధించి ఇన్విటేషన్స్ అయితే అంటే మీరు రండి మాకు ఇలా బర్త్డే కానీ ఇలా పెళ్ళి మ్యారేజ్ అని కానీ ఇన్విటేషన్ ఉంది అనేసి ఇస్తాము సో మనకి ఇన్విటేషన్ కార్డ్ అయితే కాదు నెక్స్ట్ ఇన్ ఏ లెటర్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ లీవ్ మనకు లీవ్ అప్లై చేయడానికి మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవసరం లేదనమాట కాబట్టి ఇది కూడా కాదు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్ ఏ లెటర్ కంప్లైనింగ్ అగెయినెస్ట్ సంబడీ మనం ఎవరితో అయినా కంప్లైంట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఎందుకు కంప్లైంట్ చేస్తున్నామో అంటే మనకు ఏ మిస్బిహేవ్ ఏం జరిగింది అనేసి మనం రాస్తాం కానీ మన ఎడ్యుకేషన్ డీటెయిల్తో సంబంధం అయితే లేదు కాబట్టి ఇది కూడా కాదు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఇన్ఏ జాబ్ లెటర్ మనం ఏదైనా జాబ్కి అప్లై చేసేటప్పుడు మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఉండాలి కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఆప్షన్ త్రీ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి ఐ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్ విత్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఫ్లూయెంట్లీ ఇటువంటి వర్డ్స్ వచ్చేసి సెంటెన్స్ వచ్చేసి మనము ఎక్కడ యూస్ చేస్తాము అంటే జాబ్ లెటర్ ఏదైనా జాబ్కి అప్లై చేసేటప్పుడు యూస్ చేస్తాము నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము చూస్ ద లిస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఇచ్చినటువంటివి మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అంటే ఏబీసీడీస్ ఉంటాయి కదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది సో వీడియో వచ్చేసి లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఇది వచ్చేసి మనకు ఎవరికైనా సరే ఈజీగానే ఉంటుంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మీకు డైరెక్ట్గా ఆన్సర్ అయితే చెప్పేస్తానండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ అండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం ప్రతి ఒక్కటి కూడా చూసుకొని మనము అరేంజ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము మనకు రీడింగ్ ప్యాసెస్ ఇస్తారండి చిన్నది

నిలబడి నిద్రపోతుంటుంది అనమాట సో అలాంటి టైంలో ఏం చేస్తారంటే వాళ్ళు వాటి యొక్క కాళ్ళను వచ్చేసి లాక్ చేయడం జరుగుతుంది వాళ్ళ వాటి యొక్క కాళ్ళను వచ్చేసి తాడుతో కట్టివేయడం వల్ల వాటికి ఏమవుతుందంటే లెగ్స్ మసిల్స్ మసిల్ లెగ్స్ యొక్క మసిల్స్ని కట్టేయడం వలన డస్ నాట్ ఫాల్ వైల్డ్ స్లీపింగ్ అవి పడుకునేటప్పుడు అంటే నిలబడి పడుకుంటాయి కదా అలాంటప్పుడు అవి కింద పడిపోకుండా ఉంటాయి అన్నమాట నా డూ ఆల్ ద హార్సెస్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ అంటే కొన్ని వచ్చేసి పడుకొని నిద్ర కొన్ని వచ్చేసి నించుని నిద్రపోతాయి అనమాట దాంట్లో అయితే ఏముండదు సో వన్ యానిమల్ ఆల్వేస్ స్టాండ్ లాక్ లాక్అవుట్ డ్యూటీ ఏవైనా సరే పడు నించొని నిద్రపోతున్నాయంటే కంపల్సరీగా వాటికి ఒక లాక్ అనేది వేయడం జరుగుతుందనమాట కాలకు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అవి కింద పడకుండా ఉంటాయి నిలబడి నిద్రపోయేటప్పుడు అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాము ద హార్స్ లాక్స్ హిస్ లెగ్ మజిల్స్ వైల్ స్టాండింగ్ ఇన్ ఆర్డర్ టూ ఇక్కడ వచ్చేసి హార్స్ లాక్స్ హిస్ లెగ్స్ 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 యొక్క మసిల్స్ని అవి లాక్ చేయబడతాయి వైల్ స్టాండింగ్ నిలబడినప్పుడు అయితే ఎందుకు అనేసి అడిగారు ఫస్ట్ వచ్చేసి ఆప్షన్స్ చూసుకుందాము ఎస్కేప్ ఫ్రమ్ ద ఎనిమీస్ ఆప్షన్ టూ లుక్అవుట్ ఆన్ డ్యూటీ ఆప్షన్ త్రీ ప్రివెంట్ ఫ్రమ్ ఫాలింగ్ వైల్ స్లీపింగ్ ఆప్షన్ ఫోర్ సెర్చ్ ఫర్ ఫుడర్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి మనకు హార్స్ యొక్క లెగ్స్ వచ్చేసి లాక్ చేస్తాము ఎందుకు లాక్ చేస్తాము ప్రివెంట్ ఫ్రమ్ ఫ్రమ్ ఫాలింగ్ వైల్ స్లీపింగ్ అవి నిద్రపోయేటప్పుడు కింద పడుకుండడానికి మనము అవి లాక్ చేయడం జరుగుతుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము నెక్స్ట్ ఇంకొక మ్యాసేజ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఏ లైబ్రరీ నాట్ ఓన్లీ స్ప్రెడ్స్ నాలెడ్జ్ బట్ ఆల్సో ప్రిజర్వ్స్ ఇట్ వీ కెన్ నో అబౌట్ ద పాస్ట్ సివిలైజేషన్ అండ్ కల్చర్ ఫ్రమ్ ద బుక్స్ విచ్ ఆర్ కెప్ట్ ఇన్ ఏ లైబ్రరీ ప్రిజర్వేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ ఇక్కడ ఏమి ఇచ్చారంటే లైబ్రరీస్ వచ్చేసి మనకు ఓన్లీ స్ప్రెడ్ ద నాలెడ్జ్ అంటే మనం లైబ్రరీస్ వల్ల నాలెడ్జ్ని పెంచుకోవడమే కాకుండా అలాగే మనకు పాస్ట్ సివిలైజేషన్ అంటే మన చరిత్ర పూర్వపర వాటికి సంబంధించి బుక్స్ కూడా మనకు లైబ్రరీలో అయితే ఉంటాయండి మన సివిలైజేషన్ గురించి అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు కల్చర్ గురించి మనము ఈ లైబ్రరీలో ఉండేటటువంటి బుక్స్ వల్ల మనము నేర్చుకోవచ్చు అనమాట సో దాని గురించి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పీపుల్ కమ్ టు నో అబౌట్ ద పాస్ట్ సివిజ సివిలైజేషన్ త్రూ క్వశ్చన్ ఏమడిగారంటే మనం పీపుల్ ప్రజలు వచ్చేసి పాస్ట్ సివిజై సివిలైజేషను వేటి ద్వారా నేర్చుకుంటారు అనేసి ఇచ్చారు వేటి ద్వారా నేర్చుకుంటారు ఆన్సర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ద ప్రజెంట్ వెదర్ అంటే మనకు వెదర్ వాతావరణ పరిస్థితుల నుంచి మనము మన సాంప్రదాయాలను ఏమైనా నేర్చుకుంటామా లేదు నెక్స్ట్ ద ప్రజెంట్ కల్చర్ అంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి సం సాంప్రదాయాల గురించి మనం ఏమైనా నేర్చుకోగలమా లేదు అలాగే ద బుక్స్ ప్రిజర్వ్డ్ ఇన్ ద లైబ్రరీ అంటే మనం బుక్స్ ద్వారా మన పాస్ట్ సివిల్ సివిలైజేషన్ని మనము అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను మనము దేని నుంచి నేర్చుకోగలము పాస్ట్ బుక్స్ ప్రిజర్వ్డ్ ఇన్ ద లైబ్రరీ లైబ్రరీలో ఉండేటటువంటి బుక్స్ ద్వారా మనము సివిలైజేషన్ అనేది నేర్చుకోవచ్చు ఇక్కడ ఫోర్త్ చూసుకుంటే ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ మన కంట్రీ అనేది ఎలా అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి దాన్ని బట్టి మనము సివిలైజేషన్ అనేది నేర్చుకోలేమండి సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ద బుక్స్ ప్రిజర్వ్డ్ ఇన్ ద లైబ్రరీ నెక్స్ట్ నెక్స్ట్ చూద్దామండి చైనీస్ విస్పర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి లాంగ్వేజ్ గేమ్ ఆప్షన్ టూ లాంగ్వేజ్ టైప్ ఆప్షన్ త్రీ లాంగ్వేజ్ స్ట్రక్చర్ ఆప్షన్ ఫోర్ లాంగ్వేజ్ ఫంక్షన్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి లాంగ్వేజ్ గేమ్ చైనీస్ విస్పర్ అనేది ఒక లాంగ్వేజ్ గేమ్ ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ పీపుల్స్ వచ్చేసి రౌండ్గా కానీ లేకపోతే స్టాండింగ్ అంటే వన్ బై వన్ స్టాండ్గా నిలుచుని కానీ ఈ గేమ్ అనేది ఆడతారండి అంటే ఇక్కడ లాస్ట్గా ఉన్నటువంటి పర్సన్ కానీ ఫస్ట్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్కి చెప్తాడనమాట ఏదైనా ఒక సెంటెన్స్ ఆ సెంటెన్స్ అనేది మనకు ఎండ్ వరకు కూడా వెళ్తుంది అప్పుడు ఎండ్ వరకు వెళ్ళినప్పుడు మనము చెప్పినటువంటి సెంటెన్స్ అనేది కరెక్ట్గా రీచ్ అయ్యిందా అందరికీ అనేసి మనకు గేమ్ అనేది ఉంటుందండి కాబట్టి చైనీస్ విస్పర్ అనేది ఏంటిది అంటే ఇది ఒక లాంగ్వేజ్ గేమ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద మెథడ్ ఆఫ్ టీచింగ్ లెటర్స్ ఏ కామ బీ కామ సి ఫాలోడ్ బై వర్డ్స్ ఈజ్ ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ద ఫోనిక్ మెథడ్ ఆప్షన్ టూ ద ఆల్ఫాబెటిక్ మెథడ్ ఆప్షన్ త్రీ ద సిలబిక్ మెథడ్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ద వర్డ్ మెథడ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దిట్ ఈస్ దట్ ఈస్ ద ఆల్ఫాబెటికల్ మెథడ్ అండి ద మెథడ్ టీచింగ్ ద లెటర్స్ వచ్చేసి ఏ కామా బి కామా సి అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటాము ఆల్ఫాబెటికల్ మెథడ్ అంటారు ఫోనిక్ మెథడ్ అంటే ఇక్కడ మనకు ఫోనిక్స్ అనేటివి ఏమీ చెప్పడం లేదు అలాగే సిలబిక్ మెథడ్ అంటే సిలబ సిలబస్ కూడా అంటే సింబల్స్ కూడా మనకు చెప్పడం లేదు నెక్స్ట్ చూసుకున్నట్లయితే వర్డ్ మెథడ్ ఇక్కడ వర్డ్స్ అనేవి ఏమి చెప్పడం లేదండి ఏబీసీడీలు మాత్రమే చెప్తున్నారు ఏబిసిడి ఇలా లైన్గా చెప్తూ ఉన్నారు కాబట్టి దీన్ని ఏమంటాము ఆల్ఫాబిటికల్ మెథడ్ అనేసి చెప్తాం నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ అండ్ అథెంటిక్ మెటీరియల్ టు టీచ్ ఆర్ లెర్న్ ఇంగ్లీష్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ది ఏ టూత్పేస్ట్ కార్టూన్ ఆప్షన్ టూ ఏ చాక్లెట్ వ్యాపర్ ఆప్షన్ త్రీ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆప్షన్ ఫోర్ ఫ్లాష్ కార్డ్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంగ్లీష్ లెర్నింగ్ మెథడ్స్లో వచ్చేసి మనకు అథెంటిక్ మెటీరియల్ మెథడ్ అనేది ఉంటుంది అలాగే నాన్ అథెంటిక్ మెటీరియల్ మెథడ్ అనేది ఉంటుంది ఫస్ట్ మనము అథెంటిక్ మెటీరియల్ మెథడ్ అంటే చూద్దామండి అథెంటిక్ మెటీరియల్ మెథడ్ అంటే ఎలా ఉంటుందంటే విచ్ ఆర్ నాట్ స్పెసిఫల్లీ మేడ్ ఫర్ టీచింగ్ ఎయిడ్ ప్రాసెస్ అంటే మనము టీచింగ్ ఎయిడ్ ఏదైనా ఒక దానికి సంబంధించి ప్రత్యేకంగా తయారు చేయకుండా మనము లెర్నింగ్ అనేది నేర్పిస్తే దాన్ని వచ్చేసి అథెంటిక్ మెటీరియల్ మెథడ్ అనేసి పిలుస్తామండి ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ న్యూస్ పేపర్స్ అలాగే టూత్ పేస్ట్ కార్టూను అలాగే చాక్లెట్ పేపర్స్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ వచ్చేసి మనకు అథెంటిక్ మెటీరియల్ కింద వస్తాయి ఎందుకంటే ఇవి మనం ప్రత్యేకంగా ఇంగ్లీష్ని నేర్పించాలి అనేసి మనం తయారు చేయలేదు కాబట్టి ఇలాంటి వాటిని మనము అథెంటిక్ మెటీరియల్స్ అంటారు ఇప్పుడు చాక్లెట్ వ్రాపర్ ద్వారా మనం ఇంగ్లీష్ నేర్పియచ్చు కానీ దాని పర్పస్ ఏంటి చాక్లెట్ కోసం తయారు చేస్తారు వాళ్ళు మనకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికైతే వాళ్ళు తయారు చేయలేదు ఎలక్ట్రిసిటీ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ అంటే ఏంటి మనకు పవర్ బిల్ ఇచ్చారు మనం దాంట్లో ఇంగ్లీష్ నేర్చుకుంటామా తెలుగు నేర్చుకుంటామా అనేది కాదు ఇది కూడా మనకు డైరెక్ట్ లెర్న్ ఇంగ్లీష్ ప్రాసెస్ అయితే కాదు కాబట్టి ఇటువంటి వాటిని మనము అథెంటిక్ మెటీరియల్ అంటారండి అథెంటిక్ మెటీరియల్ అంటే ఏంటి విచ్ ఆర్ నాట్ స్పెసిఫల్లీ డిజైన్ ఫర్ టీచింగ్ ఎయిడ్ మనం ఇంగ్లీష్ నేర్పించడానికి తయారు చేయనటువంటి వాటిని అథెంటిక్ మెటీరియల్స్ అని అంటారు కాబట్టి ఇవన్నీ టూత్పేస్ట్ కార్టూన్ చాక్లెట్ వ్రాపర్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ అథెంటిక్ మెటీరియల్స్ కింద వస్తాయి దీని ద్వారా మనం ఇంగ్లీష్ నేర్చుకున్నప్పటికీ ఇవి వచ్చేసి మనకు ఇంగ్లీష్ అంటే డైరెక్ట్గా మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి తయారైతే చేయలేదు సో ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నాట్ కన్సిడర్డ్ అథెంటిక్ మెటీరియల్ అంటే నాన్ అథెంటిక్ మెటీరియల్స్ ఉంటాయండి నాన్ అథెంటిక్ మెటీరియల్స్ అంటే మనము నాన్ అథెంటిక్ మెటీరియల్స్ అంటే ఇవి వచ్చేసి స్పెషల్గా మనం డిజైన్ చేస్తామన్నమాట టీచింగ్ ప్రాసెస్ కోసం లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే ఏదైనా మనం టీచ్ చేయడానికి లేకపోతే ఇంగ్లీష్ లెర్న్ అంటే ఇంగ్లీష్ నేర్పించడానికి మనము స్పెషల్గా తయారు చేస్తామన్నమాట స్పెషల్గా తయారు చేస్తే వాటిని ఏమంటాము నాన్ అథెంటిక్ మెటీరియల్స్ అంటారు అంటే వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి టెక్స్ట్ బుక్ కానీ వర్క్ షీట్స్ కానీ ఫ్లాష్ కార్డ్స్ ఇవన్నీ మనం దేనికి తయారు చేస్తాము టెక్స్ట్ బుక్ అనేది ఎందుకు మనకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కానీ ఇంగ్లీష్ టీచ్ చేయడానికి టెక్స్ట్ బుక్ యూస్ చేస్తాం వర్క్ షీట్స్ కూడా మనము ప్రత్యేకంగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అలాగే ఇంగ్లీష్ చదువుకోవడానికి నేర్చుకోవడానికి చదువుకోవడానికి దాన్ని ప్రాక్టీస్ చేయడానికి యూస్ చేస్తాం ఫ్లాష్ కార్డ్స్ కూడా దేనికి యూజ్ చేస్తాము మనం ఏదైనా నేర్పించడానికి మాత్రమే యూస్ చేస్తాం సో కాబట్టి ఇవి మనకు దేని కింద వస్తాయి నాన్ అథెంటిక్ మెటీరియల్స్ కింద వస్తాయి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్ అండి మనము దేన్నైనా చెప్పడానికి అంటే టీచింగ్ ప్రాసెస్లో చెప్పడానికి తయారు చేస్తే అటువంటి వాటిని ఏమంటాము నాన్ అథెంటిక్ మెటీరియల్స్ అనేసి చెప్తాము సో ఇక్కడ అథెంటిక్ నాట్ అథెంటిక్ మెటీరియల్ అనేసి అడిగారు అంటే నాన్ అథెంటిక్ మెటీరియల్ ఏంటి ఫ్లాష్ కార్డ్స్ ఇవి వచ్చేసి నాన్ అథెంటిక్ మెటీరియల్ అంటే ఏంటండి విచ్ ఆర్ స్పెషల్లీ మేడ్ ఫర్ టీచింగ్ ప్రాసెస్ టీచింగ్ ప్రాసెస్ కోసం మాత్రమే మనము ఈ నాన్ అథెంటిక్ మెటీరియల్ని యూస్ చేస్తాము అంటే టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా అర్థమైంది కదండి సో ఇవి మనకు అథెంటిక్ మెటీరియల్స్ కింద వస్తాయి ఈ ఫ్లాష్ కార్డుస్ వచ్చేసి నాన్ ఆథెంటిక్ మెటీరియల్స్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము ఫారిన్ లాంగ్వేజ్ టీచింగ్ మస్ట్ బి కెరీడ్ అవుట్ ఇన్ ద సేమ్ వే హౌ ద చిల్డ్రన్ లెర్న్ దర్ మదర్ టంగ్ దిస్ ఐడియా బిలాంగ్స్ టు అనేసి ఇచ్చారు అంటే మనకు ఫారిన్ లాంగ్వేజ్ టీచింగ్ అంటే మనకు వే ఫారిన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది ఉంది కదా ఇది వచ్చేసి టీచింగ్ ఎలా ఉండాలంటే మస్ట్ బి క్యారీడ్ అవుట్ ఇన్ ద సేమ్ వే అంటే మనము ఎలా అయితే మదర్ టంగ్ తెలుగు అనేది చెప్తామో అలానే ఇంగ్లీష్ కూడా చెప్పాలి అనేసి ఇచ్చారు సో ఇది ఏ మెథడ్కి సంబంధించింది ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ ఆప్షన్ టూ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఆప్షన్ త్రీ ఎస్ఓఎస్ మెథడ్ ఆప్షన్ ఫోర్ బైలింగ్వల్ మెథడ్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి సో ఇది వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ మెథడ్ అండి డైరెక్ట్ మెథడ్ అని ఎందుకన్నామంటే మనకు మదర్ టంగ్ తెలుగు తెలుగు అనేది మనకు చెప్పేటప్పుడు డైరెక్ట్గా అయితే చెప్పడం జరుగుతుంది లాంగ్వేజ్ అనేది మనకు ఎటువంటి ట్రాన్స్లేషన్ అనేది ఉండదు అలానే ఫారిన్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ అనేది కూడా మనకు ఎటువంటి ట్రాన్స్లేషన్స్ ఉండకుండా చెప్పాలన్నమాట మనకి ఇలా ట్రాన్స్లేషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మనము అంత త్వరగా ఫారిన్ లాంగ్వేజెస్ అనేది నేర్చుకోలేకపోతాం ఎలా అంటే ట్రాన్స్లేషన్ జరుగుతుంది కదా అనేసి మనము ట్రాన్స్లేషన్ జరిగే మెథడ్లోనే అంటే మన మదర్ టంగ్నే ఎక్కువగా నేర్చుకోవడానికి ఉంటుంది కాబట్టి దీన్ని ఎలా చెప్పాలి అంటే డైరెక్ట్ మెథడ్లోనే యూస్ చేయాలి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఉండకూడదు అలాగే ఎస్ఓఎస్ అంటే స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యుయేషన్ అనేది కూడా ఉండకూడదు బైలింగ్ వెల్ మెథడ్ అంటే ద్విభాషా పద్ధతి కూడా యూస్ చేయకూడదు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము సమ్ టైమ్స్ ఎగ్జామినర్స్ ఆర్ ఫ్రీ టు ఇంటర్ ఇంటర్ప్రిట్ అండ్ మార్క్ ద క్వశ్చన్స్ ఇన్ దేర్ ఓన్ వే దిస్ లీడ్స్ ట్రూ అనేసి ఇచ్చారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పర్ఫెక్షన్ ఆప్షన్ టూ ప్రొఫిషియన్సీ ఆప్షన్ త్రీ అన్ ఆప్షన్ ఫోర్ రిలయబిలిటీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్ రియలబిలిటీ అండి అన్ అంటే ఏంటంటే అస్ అవిశ్వసనీయత అంటారు అంటే డౌట్ఫుల్నెస్ ఉంటుంది ఎప్పుడు అంటే సమ్ టైమ్స్ ఎగ్జామినర్స్ ఆర్ ఎగ్జామినర్స్ ఏం చేస్తారంటే అక్కడ ఉండేటటువంటి డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల అంటే ఇండైరెక్ట్గా అతను ఏమైనా క్వశ్చన్ వచ్చేసి ఫ్రేమ్ చేసి ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఏంటి ఈ క్వశ్చన్ మనకు ఇక్కడ ఉందా అనేసి డౌట్ అనేది వస్తుంది కదా సో అటువంటి దానికి దారి తీస్తుంది స్లీడ్స్ టు అంటే అనేది ఏంటి అనేసి అడగడం జరిగిందనమాట ఎగ్జామినర్ వచ్చేసి కొత్తగా అతను తనకై తాను ఏదైనా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తే ఏమవుతుంది అన్ అవిశ్వసనీయత అనేది వస్తుంది అంటే డౌట్ఫుల్నెస్ అండ్ ఇది అన్ రిలేబిలిటీ అంటే ఏంటండి డౌట్ఫుల్నెస్ డౌట్ఫుల్నెస్ అంటే ఈ క్వశ్చన్ ఉందా అనేసి కొంచెం ఆలోచనలో అయితే ఉంటారు కదా సో అలాంటి దానికి దారి తీస్తుంది నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము ద ఫాలోయింగ్ ఏజ్ ఈజ్ కాల్డ్ సింగిల్ వర్డ్ స్టేజ్ సింగిల్ వర్డ్ స్టేజ్ ఏజ్ అని దేన్ని పిలుస్తారు అనేసి ఇచ్చారు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ త్రీ టు నైన్ మంత్స్ ఆప్షన్ టూ టూ టు లెవెన్ మంత్స్ ఆప్షన్ త్రీ సెవెన్ టు టెన్ మంత్స్ ఆప్షన్ ఫోర్ లెవెన్ టు ఎయిటీన్ మంత్స్ సో మనకు చూసుకున్నట్లయితే బబ్లింగ్ స్టేజ్ అండి బబ్లింగ్ స్టేజ్ మనకు బబ్లింగ్ స్టేజ్ అంటే ఏ ఎక్కడి నుంచి అంటే సిక్స్ మంత్స్ నుంచి టెన్ మంత్స్ అండి సిక్స్ మంత్స్ నుంచి టెన్ మంత్స్ని వచ్చేసి మనం బబ్లింగ్ స్టేజ్ అంటాము నెక్స్ట్ వన్ వర్డ్ అంటే సింగిల్ వర్డ్ స్టేజ్ అని ఇక్కడ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ అండి లెవెన్ టు ఎయిటీన్ మంత్స్ సింగిల్ వర్డ్ స్టేజ్ అంటే లెవెన్ టు ఎయిటీన్ మంత్స్ స్టేజ్ని వచ్చేసి సింగిల్ వర్డ్ స్టేజ్ అంటారు అలాగే టూ వర్డ్స్ స్టేజ్ అండి టూ వర్డ్స్ టూ వర్డ్స్ స్టేజ్ అని ఎప్పటి నుంచి పిలుస్తారంటే ఎయిటీన్ టు టూ ఇయర్స్ అండి ఎయిటీన్ ఎయిటీన్ మంత్స్ టు టూ ఇయర్స్ చూశారు కదా ఫస్ట్ మనకు బబ్లింగ్ స్టేజ్ అలాగే టూ వర్డ్స్ వన్ వర్డ్స్ స్టేజ్ అనేది ఉండడం జరుగుతుందనమాట సో బబ్లింగ్ స్టేజ్ బబ్లింగ్ స్టేజ్ అంటే ఎప్పటి నుంచి అండి సిక్స్ మంత్స్ నుంచి టెన్ మంత్స్ లోపు ఉండేదాన్ని బబ్లింగ్ స్టేజ్ అంటాము నెక్స్ట్ వన్ వర్డ్స్ స్టేజ్ వన్ వర్డ్స్ స్టేజ్ వచ్చేసి లెవెన్ టు ఎయిటీన్ మంత్స్ టూ వర్డ్స్ స్టేజ్ వచ్చేసి ఎయిటీన్ టు టూ ఇయర్స్ సో ఇక్కడ మనల్ని సింగిల్ వర్డ్ స్టేజ్ అడిగారు కాబట్టి సింగిల్ వర్డ్ మీన్స్ వన్ వర్డ్ స్టేజ్ అనమాట వచ్చేసి లెవెన్ టు ఎయిటీన్ మంత్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లెవెన్ టు ఎయిటీన్ మంత్స్ సో వీడియో చూస్తున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి